వాక్యాన్ని పంచడానికి ముందుగా వారు వచన బాటనికి పేలే అని వచన సగ్న పూర్వి నన్ను మీ మధ్యలో ఆహ్వానించినందుకు, దేవుడు తన సంకల్పం చెప్పున నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు దేవునికి వందనస్నేహాలు, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. और परमेश्वर उसके संकल्प के द्वारा आपके बीच में परमेश्वर मुझे लेकर आए, मैं कितना ही आभारी हूँ. और परमेश्वर संकल्प उन्होंने परमेश्वर तुम्हारे मध्य मैं आनल त्याबल मैं परमेश्वर से आभार मानते. నా పేరు ప్రేమ్చంద్ అండి. మేరా నామ్ ప్రేమ్చంద్ హే. అరే మాజా నామ్ ప్రేమ్చంద్ హే. నా భార్య పేరు సుధా. ఆర్ మేరే పత్నీ కా నామ్ సుధా హే. అరే మాజా బైకో నామ్ సుధా హే. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ముజే దో పుత్ర హే. అరే మలా దోన్ ముల్గే హే. ఒకరు ఒకని పేరు పెద్దవాడి పేరు జాషువా, రెండో వాడి పేరు జెసి. ఆర్ బడే వాలే కా నామ్ జో హే జాషువా ఆర్ దూసరే వాలే కా నామ్ జో జెసి హే. అరే మోటే తో నామ్ జాషువా అని లాన్ డాక్టర్ జో హే జెసి అసె జో నామ్ హే. పెద్దవాడు యుఎస్ లో హైయర్ స్టడీస్ కి వెళ్ళాడు, చిన్నవాడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. ఆర్ జో బడా లడ్కా హే బార్ ప్రదేశ్ మే జో హే ఉచ్చ శిక్ష కే లియే వాపస్ చలా గయా హే. ఆర్ చోటా వాలా జో హే ఇంజనీరింగ్ కర్ రహా హే. అరే మోటా ముల్గా యుఎస్ఏ మధ్య త్యా ఠికానీ అభ్యాసాసాఠి శిక్షణాసాఠి జో గెలా హే. అరే దూసరా ధాక్తా జో ముల్గా హే తో ఇంజనీరింగ్ కరత హే. మేము హైదరాబాద్ లో డిఫెన్స్ కాలనీ లో ఉన్నటువంటి బెరాకా ప్రార్థనా మందిరంలో సహవాసం కలిగి ఉంటాం. ఆదివారం ఆరాధన నిమిత్తం అక్కడ కూడుకుంటూ ఉంటాం అన్నమాట. హైదరాబాద్ ప్రాంత్ మే డిఫెన్స్ ఏరియా మే బెరేకా మండి మే ప్రతి రవివార్ కో హమ్ ఇకట్టా హోతే హై. అని రవివారి ప్రత్యేక రవివారి హైదరాబాద్ యా ప్రాంత డిఫెన్స్ యా ఠికాన్చా బెరాకా ప్రార్థనా మందిర్ యా ఠికానీ ఆరాధనే సాటి హమ్ ఇకట్టా ఎకత్ర జమకో. బెరాకా ప్రార్థనా మందిరం నుండి స్థానిక సంఘం నుండి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. బెరేకా జో ప్రార్థనా జో మండలీ హే ఆర్ వా కే లోగ్ ఆప్ సభీ కో ధన్యవాద్ కేతే హే. అని బెరేకా ప్రార్థనా మందిర్ తరపే తుమ్హారా సర్వాంచా ఆభార్ అని తుమ్హారా ఆభార్ మనత హే తుమ్హే. మీ యొక్క ప్రార్థనలో మా గురించి ఎత్తిపెట్టుకోండి, మా సంఘం గురించి, తర్వాత మరి కుటుంబం గురించి కూడా జ్ఞాపకం ఉంచుకొని మీతో వినపించుకుంటున్నాను. ఆప్ సే హమ్ వినతి కర్తే హే కి హమారే మండి కే విషయ మే और हमारे परिवार के विषय में आपके प्रार्थना में स्मरण रखे. अरे तुम्हारा प्रार्थित आमचा कुटुंबाच आमचा मंडळी चाटून ठेवा अशी प्रभु मध्ये तुम्हाला विनंती आहे. అలాగే మా ప్రార్థన యందు బేషవ ప్రార్థన మందిరాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. इसी रीति से हमारे प्रार्थना में आपके बेशम मंडली के विषय में भी हम हमारे प्रार्थना में स्मरण करेंगे. त्याच प्रमाणे बेशम मंडली च्या सर्वांसाठी आम्ही देखील आमच्या प्रार्थनेत आठवण करू अशी तुम्हाला सांगतो. साठी एक चिवरी बलवर्तमान निमित्तमु और आखिरी जे मेज के देश में आने यार करी शेवट संदेश आने मेजा तो वचन है विषय मरी कुरंती लास्ट ट्वेंटी मदरी पत्री का मदर अध्याय में तमिला वचन वही पे मरी मरे को मार चुदा मंडी. पहले कुरंती पत्री उसका पहला अध्याय नौ वचन और वहाँ पर एक बात को देखते हैं. यार करम के पोला चे करीन करास पहले पत्र पहला अध्याय नौ वचन यार करम पाविया यह तो वचन आने मरवंदर अंकल सी चुदा मंडी और इस वचन को हम सब मिलकर पढ़ेंगे. और यह वचन ला करीन करास पहले पत्र पहला अध्याय नौ वचन पत्र में होती है. मन जाने परमेश्वर सच्चा है जिसने तुमको अपने पुत्र हमारे प्रभु यीशु मसीह में बुलाया है. तो देव विश्वसनीय है. प्रभु सहायता में प्रभु को शुद्धमणि प्रार्थना लो. परमेश्वर सहायता के लिए हम प्रभु को और हम देखेंगे प्रार्थना करेंगे. हमारी परमेश्वर जो सहायता साथ अपन परमेश्वर करे पाओगे. प्रेम गल तंदि नमक में देवा मरे कुमार परिशुद्ध पास ने समीपించి నీకు వందనములు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని కోరికలిపి మా ప్రాచీన స్థితిని మాకు జ్ఞాపకం చేసి మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి యొక్క దేవుడు ఆ యొక్క ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు అటు దేవుని యొక్క అదృశ్య దేవుని యొక్క మూర్తిమంతమై ఉన్నటువంటి మా ప్రభు అయిన యేసు క్రీస్తు నన్ను తాను వ్యక్తినిగా చేసుకుని ఈ లోకంలోకి ఎలాగ వచ్చాడో మమ్మల్ని నన్ను రక్షించటై ఏ విధంగా తాను చేసినటువంటి ఆ యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకోవచ్చు, త్యాగమును జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆయన తగ్గింపును జ్ఞాపకం చేసుకోవచ్చు, ఎన్నికలైనటువంటి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉదాహరణకి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. జీవగల తండ్రి గంభీరమైన సమయాన్ని చేరి వచ్చున్నాం. ఈ యొక్క పరలోక వర్తమానాన్ని మీరు మాకు వినిపింపచేయండి. మానవుడు మాట్లాడితే నిష్ప్రయోజనమే, మానవుడు కనపడినా నిష్ప్రయోజనమే. కాబట్టి తండ్రి మీరే మానవులైనటువంటి మేము మట్టి పాత్రలో మహిమేశ్వరి నింపినటువంటి దేవుడు కాబట్టి ఆ మహిమ మీదే, ఈ యొక్క పరిచర్య ద్వారా కావాల్సిన మహిమ కూడా మీదే అంటున్నారు. మనసులో చాటును మరుగు చేయండి. మరి కుమారు యొక్క అమూల్యమైన రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకొస్తుండగా మమ్మల్ని కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అనువాదంలో ఎటువంటి పొరుపు లేకుండా నాయన మీ యొక్క వాక్యం ఆయా భాషలు మాట్లాడే వారికి తేటగా చేరులా ఉన్నారు. సహాయం దయచేయండి, కృతజ్ఞత అనుగ్రహించండి. నిష్ప్రయోజకులమైన దాసులను ఒప్పుకొంచుతున్నాం కాబట్టి కడిగి పవిత్రపరిచి మీ మహిమాత్రమే వాడుకునమని ప్రార్థిస్తున్నాం. సమయాన్ని సంగమును వర్తమానమును మీ చేతికి అప్పగించి మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ
ఈ ప్రార్థనను మా ప్రభు యేసుక్రీస్తునామమున అడుగుదాము తండ్రి. మొదటి వర్తమానంలో మనం చూస్తూ వచ్చినాము, ముగ్గురు గురించి చూస్తూ వచ్చినాము. పలే ఉద్దేశ్ మే హమ్ తీన్ తీన్ బాతో కే తీన్ వ్యక్తి కే హమ్నే దేఖా హై. మరి పహలా ఆరాధన కే సందేశ్ మే అపన్ తీన్ వ్యక్తి తీన్ విషయ చాడికి ని పహలా హై. మరి మొట్టమొదట తండ్రి అయినటువంటి దేవుణ్ణి, కుమారుడైనటువంటి దేవుణ్ణి, చివరిగా మనుషులమైనటువంటి మనని గురించి మనం చూస్తూ వచ్చినాం. జో సబ్సే పహలే పితా జో పరమేశ్వర్ హై, పరమేశ్వర్ ఆర్ పుత్ర జో పరమేశ్వర్ హై ఆర్ హమారే విషయ మే హమ్నే దేఖా హై. అలి సర్వప్రథమ పితా పరమేశ్వర్, పుత్ర పరమేశ్వర్ అలి మనుష్య అపన్ యానాచా అపన్ అభ్యాస్ కేలా హై. ఈ వచనంలో ఇంకా మూడు విషయాలు మరి అమర్చబడి ఉన్నాయి. ఆర్ ఇస్ వచన్ మే ఔర్ ఏక్ తీన్ బాత్ జో హై ఇస్మే లికా హువా హై. అని ఆ టికన్ దేఖి అన్కి తీన్ గోష్టి యా ఘోషణా మదే దడ్లేలే ఆయత రస్తే హై. అక్కడ ఒకటి సహవాసం ఉంటున్నది, వాపర సంగతి హై. అని ఆ టికన్ సహభాగిత హై. ఇంకొకటి పిలుపు ఉంటున్నది, వాపే బులావట్ హై. అని ఆ టికన్ బోలునా హై. అటు తర్వాత నమ్మకత్వం ఉంటుంది, ఆర్ వాపే విశ్వాసయోగ్యత హై. అని ఆ టికన్ విశ్వాస పనా దేఖిలే విశ్వసనీయ పనా హై. ఎవరి నమ్మకత్వం ఇది, ఆర్ ఈ కిస్కా విశ్వాస యోగ్యత హై. విశ్వాస పనా కొనతా హై. ఇది దేవుని యొక్క విశ్వాసయోగ్యత, కేవల్ ప్రభేషు మసీ కా విశ్వాస యోగ్యత హై. అని ఆ టికన్ దేవు ప్రభేషు కిస్కా విశ్వసనీయ పనా హై. కాబట్టి మనకు మనల్ని ప్రభు నడిపించిన కలది ఈ యొక్క రెండు అంశాలని, ఆ యొక్క సహవాసము, అటు తర్వాత నమ్మకత్వం అనగా విశ్వాస యోగ్యత, ఈ రెండింటి గురించి మనం ప్రభు అనుమతించుకుని చూద్దామండి. జైసే ప్రభు హమే చలాతా హై దో బాతో కే హమ్ దేఖేంగే ఔర్ విశ్వాస్ ఔర్ జో హై బులావ కే విషయ మే హమ్ దేఖ్ సంగతి కే విషయ మే హమ్ దేఖ్తే హై. అని యా టికాని అపన్ సహభాగితా అని విశ్వసనీయ పనా యా గోష్టీ పరమేశ్వర్ అపనేలా చాలు ఈ త్యాగి అప్పుడు పుడిన క్వశ్చన్ పౌయా. కాబట్టి మొట్టమొదటి మనం చూసినట్టయితే సహవాసము, సబ్సే పహలే హమ్ సంగీతి కే విషయం దేఖ్తే హై. అని సర్వ ప్రథమ అపన్ సహభాగిత పనాత్ అపన్ పౌయా. సో దాన్ని మనము రెండిటిగా విడదీయచ్చా పదాన్ని, ఇస్ బాత్ కో ఇస్ దో బార్ దో భాగు మే హమ్ ఉస్కో అలగ్ కర్ సక్తే హై. అని సహభాగిత యాచ దోన్ భాగ్ విభజన అపన్ కరు సక్తే హై. సహ అన్నటువంటి తెలుగులో అయితే సహ అని ఒకటి వస్తుంది, తర్వాత వాసము లేకుండా నివాసం అనేది రెండవది ఉంటుంది. సహ ఔర్ ఐసో జో హై నివాస్ ఇసుకి విషయం మేము దేఖ్. అని అడికని సహ అని భాగిత అశి దోన్ ప్రకృతిచి విభాగని కరు సక్తు. సో మనం చెప్పొచ్చు ఇంగ్లీష్ అయితే టుగెదర్ డ్వెల్లింగ్, ఆర్ ఇంగ్లీష్ మేము కే సక్తే హై కి సాత్ మే రైనా. అని ఇంగ్లీష్ మేము సమతు సంగతి రానే. కాబట్టి సహవాసం గురించి మాట్లాడుకున్నప్పుడు యాప సంగతి విషయం మేము దేఖే. అని సహభాగిత విషయం ఏదైనా విచార కేలా, ఎవరైనా ఎవరైనా సహవాసంలో ఉన్నారు అంటే ఇది కోయి సంగతి మే హై. అని కొని దగ్గర సహభాగిత మధ్య అహే అక్కడ ఏముంటుందంటే మనకి కొన్ని ఆ యొక్క మరి సిమిలర్ అంటే ఒకే ఒక గుణ లక్షణాలు ఉన్నటువంటి వారు, లేకుంటే ఒకే ఒక అభిప్రాయాలు ఆసక్తులు ఉన్నటువంటి వారు, లేకుంటే ఒకే స్థాయికి చేరినటువంటి వారు, వారు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటారు. సంగతి మే కౌన్ రైతే హై తో ఏక్ బాతో మే ఏక్ ఏక్తా కే సాత్ రహనే వాలే ఔర్ యా ఫిర్ ఉన్ మే ఔర్ ఇన్ మే జో హై ఏక్ హీ బాతో మే ఉన్కి సోచనా యా ఫిర్ కుచ్ ఐసా సమాన్ గుణ హోతే హై వహీ లోగ్ జో హై సంగతి మే ఆతే హై. యా టికాని సహభాగితా మధ్యే లోక జా టికాని సహభాగితా మధ్యే అస్తా త్యా టికాని ఏకాగ్రతా సమాన్ గుణ అశా ప్రకారచి గుణ అపన్ త్యా టికాని పావు శక్తు. కాబట్టి సమానమైనటువంటి భావము, సమానమైనటువంటి అర్హత, సమానమైనటువంటి ఇష్ట అయిష్టాలు ఆసక్తులు అనేటివి లేకున్నట్లయితే మనము ఒకరిని మన సహవాసంలోనికి పిలవలేము. దేఖే జో సమాన్ జో ఇచ్ఛా హై సమాన్ జో యోగ్యత హై ఇది ఏ బినా రహనే సే హమ్ ఉస్కే సంగతి మే ఇంకో బులానే సక్తే హై. సహభాగిత మధ్యే జర్ యోగ్యతేచా త్యా సహభాగిత మధ్యే యోగ్యతేచా త్యాచీ పాత్రతా అని త్యా ప్రకారచితో నసేల్ తర్ త్యాలా అపన్ త్యా టికానీ సంగతి మధ్యే త్యాలా అపన్ బోలూ శకత్ నాహీ. మనుషులమైనటువంటి మనమే ఎంతో వ్యత్యాసం చూపిస్తాం. దేఖే మనుష్యకి నాతి నాతే హమ్ కయీ జో హై అలగ్ 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 పన్ హమ్ దిఖాయి పడ దిఖాయి దేతే హై. మనుష్య అంటే అపన్ పుష్కర్ వేగేపనా వేగేపనా అపన్ త్యా టికానీ దాఖతో. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళని చూసినట్టయితే ఇది సంసార్ కే లోగో కో యది హమ్ దేఖే. అది జగతీ లోకన జర్ పాయిన వారు ఎవరి సహవాసం కోరుకుంటారు, ఔర్ కిన్ కీ సంగతి కో వో చారక్తే హై. తెని కునావర్ మైత్రి కరావి అశి జగాంచి లోకాంచి ఇచ్ఛా అస్తే. మరి వారు వారికి తక్కువ వారితో సహవాసం చేస్తారా, క్యా వో ఉన్సే ఛోటే జో లోగ్ హై యా తుమ్మే జో స్థాయి మే జో ఛోటే హై ఉన్సే వో సంగతి రఖనా పసంద్ కర్తే హై క్యా. లోక అప్లే పేక్ష కమీ దర్జాచా లోకో బర్ మైత్రీ కరావి అశీ త్యాంచీ ఇచ్ఛా అసేల్ కా. మనుష్య నైజం ఎటువంటిదంటే దేఖే మనుష్య కా జో సోచ్ యా ఫిర్ ఉన్కి జో బుద్ధి కైసీ హై. అని మనుష్య కా స్వభావ కశా ప్రకార్ కా హై. స్థానికన్నా అధికులైనటువంటి వారు
उनसे जो उच्च दर्जे के लोग है अरे त्याच्यापेक्षा मोठा व्यक्ती ज्ञानवंत लेनेटुवंटी वारु जो बुद्धिमान लोग है ज्ञानाने संपन्न असलेला लेकुंटे वारिकना ऐश्वर्यवंतुलु उनसे जो ऐश्वर्य और धन संपत्ति रखने वाले अरे त्याच्यापेक्षा श्रीमंत माणसाची मैत्री करावी सामाजिक स्थायीलो वारिकना एत्तुकु एदिगिनटुवंटी वारु और सामाजिक रूप में उनसे भी बड़े उच्च पद को रखने वाले आणि सामाजिक स्थिति मध्ये त्याची देखील त्याच्यापेक्षा उच्च पातळी अत्यंत जीवन असावं अटुवंटी वारितो सहवासं कलिगि उंडालनि चेप्पेसि मनुषुलु कोरुतुंटारु देखिए मनुष्य जो है ऐसे लोगों के साथ संगति रखना चाह रखता है और अशा प्रकार लोकोर त्यांची मैत्री असावी अशी इच्छा मनुष्याची असते आयते इकडे मन चूसनटुवंटि वचनं चूसनटैते यदि हम यहाँ के वचन को यदि हम देखे और ये अडिगिनप्पुडु वच्चि काय पातो मन चूसी वचनं देवुनि योक्क महात्यमु देखिए परमेश्वर के उसके सामर्थ्य को हम देखते हैं और परमेश्वर तो सामर्थ्य त्याचं गुण आपण या ठिकाणी पाहतो प्रभु येशू ख्रिस्त योक्क महात्यमु चूसी वचनं परमेश्वर के सामर्थ्य को हम देखते हैं और परमेश्वर सामर्थ्य आपण पाहतो మరి ఆయన యొక్క ప్రభు యొక్క తగ్గింపును మనం చూస్తూ వచ్చినాము దీనికి పరమేశ్వర్ యొక్క దీనతకు మనం దేఖతే హై అంటే పరమేశ్వర్ యొక్క లీనపన అపన్ పాతు అంత మహాత్యము కలిగినటువంటి దేవుడు ఎటువంటి యోగ్యత లేనటువంటి మనలను తన యొక్క కుమారుని యొక్క సహవాసంలోనికి మనల్ని పిలుస్తూ కుమారుడు అంటే ఎవరు కుమారుడు కూడా దేవుడైన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు కూడా దేవుడై ఉన్నాడు ఆయన యొక్క సహవాసంలోనికి మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు దీనికి అయితే మహాన్ సామర్థ్య పరమేశ్వరే హమర్ అందర్ కోయి యోగ్యతా నహీ హై ऐसे लोगों के बीच में जो है जो अपने पुत्र के साथ जो उसने उसकी संगति में जो प्रभु यीशु मसीह है ऐसी संगति में उसने लेकर आया है अपने कुछली योग्यता पात्रता नसताना देखील पिता परमेश्वर ने अपना पुत्र प्रभु यीशु ख्रिस्त याच्या सहभागितेमध्ये आपल्याला आणलेला आहे मोदती योहान दासन मोदती पत्रिका पहिले योहानाची पत्री योहानाचे पहिले पत्र मोदती अध्यायमु उसका पहिला अध्याय योहानाचे पहिले पत्र पहिला अध्याय తర్వాత మనకు మూడో వచనం అండి తెలుగులో మూడోలో ఉంటది చూడండి మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన అన్ని వినిదాన్ని మీకు తెలియజేసినాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోడును ఉన్నది యోనాకి పత్రి అధ్యాయ తీసరా వచనం జో కుచ్ హమ్నే దేఖా ఔర్ సునా హై ఉస్కా సమాచార్ తుమ్హే భీ దేతే హై ఇస్లియే కి తుమ్ భీ హమారే సాథ్ సహభాగి హో और हमारी यह सहभागिता पिता के साथ और उसके पुत्र यीशु मसीह के साथ है योहानाचे पहिले पत्र पहिले अध्याय तिसरे वचन जे आम्ही पाहिले आहे व ऐकले आहे ते तुम्हासही त्यासाठी कळवितो की तुम्ही आमच्याशी सहभागी व्हावे आपली सहभागिता तर पित्यावर व त्याचा पुत्र येशू ख्रिस्त याच्यावर आहे चूडंडि इंग्लिश लो मीरु एवरैना न्यू किंग जेम्स वर्जन चदुतुन्न वाळ्ळकि अक्कड ओक माट चेर्चुतारु एमंटंटे ट्रूली అన్నటువంటి మాట ఉంటది గమనించారా వా పే ఇంగ్లీష్ మే జో హై జో సచ్చాయి సే ఇస్ విషయ మే హమ్ దేఖతే హై అంగ్రేజీ భాషాంతర్ మధ్యే తడికన్ సత్యతేనే తడికని వచన అసో శబ్ద హై కాబట్టి ఆ యొక్క నిజమైన సహవాసము మనిషికి అవసరమైన సహవాసం ఏవంటు అంటే తండ్రి అయినటువంటి దేవునితోను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోను మరి పరిశుద్ధాత్మతోను ఆ సహవాసం ఉంటేనే మనిషిని యొక్క జీవితం అనేది పరిపూర్ణమవుతుంది దేకి సత్య జో సహభాగిత హై పితా జో పరమేశ్వర్ హై ఉన్కే జో పుత్ర ప్రవేశ్ మసీ హై और पवित्र आत्मा के साथ रहने के द्वारा ही उस संगति मिलती है अरे मनुष्य की सहभागिता पित्या बरोबर पुत्र येशु ख्रिस्त याच्या बरोबर जो असेल तेव्हा त्याचं जीवन परिपूर्ण पूर्ण असं होईल इथे निजमैन सहवास अरे ही सच्ची सहभागिता आहे आणि ही खरी सहभागिता आहे ही लोकमलो ఉన్నటువంటి ఏ సహవాసం కూడా నిజమైనటువంటి సత్యమైనటువంటి సహవాసం కాదు ఈ సంసారంలో కోయి భీ సంగతి సచ్చా సంగతి నహీ హై आणि जगातील कुठली सहभागिता खरी खुरी సత్య సహభాగితా నహి ఎందుకంటే అక్కడ చంచలత్వం ఉంటుంది లోకంలో వాపే జో హై హమేషా బదలావ్ యా ఫిర్ చంచల్ ఐసా రహతా హై తడికన్ నేమి చంచల్ అస్థిరపన తడికన్ అసే అంతే కాదు కానీ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి దిగే సంసార ఔర్ ఉస్కి ఇచ్ఛా హై బీత్ జాయేంగే ఔర్ జగ్ కచి ఆశ హి నాశ్ హుయి ఈ లోకం అంతా కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియల్లో ఉంటున్నది దిగే సారా సంసార జో హై అంధకార కే కామో మే హై ఔర్ జగ్ సగ అంధకారచా గోష్టి కార్య కరత అస్తు ఈ లోకం అంతా కూడా ఈ యొక్క యుగ దేవత గుడ్డితనం కలిగేయటం వలన ఆ యొక్క గుడ్డితనంలో ఉంటున్నది దీనికి సంసార్ జో హై యుగ్ కే జో హై అంధే అంధేపన్ కే ద్వారా ఉస్ అంధకార్ మే ఉస్ అంధేపన్ మే హై అని హే జగ్ యా యుగాచా దేవతని తంచే డోయ అంధలే కేలేమే త్యా అంధేపనత్ తే జీవన్ జగత హై అదికనే అపోస్టల్ ఏంటంటే పౌలు కొరింథీల రాసినటువంటి రెండవ కొరింథీల రాసిన పత్రికలో ఆరో అధ్యాయంలో 14వ వచనం తెలియజేస్తుంటున్నాడు ఏంటంటే మరి ఆ యొక్క అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి లేకపోతే అవిశ్వాసులతో సహవాసము చేయకుడి ఇట్లే ప్రేరిత పౌల్ జే దూసరే కొరింథీ పత్రి 6వ అధ్యాయ 14వ వచనం లిఖతా హై కి అవిశ్వాసికే సాథ్ సంగతి యాపన్ కే సాథ్ సంగతి నహీ రఖనా హై అరే మరు కరింథీ కరవాస్ దూసరే పత్ర
पाचवा अध्याय सहावा अध्याय 14 वचनामध्ये तुम्ही विश्वास न ठेवण्यावर संबंध जोडू नका, विजर होऊ नका असं त्या ठिकाणी वचन आहे. चीकटीतो एमी संबंध ज्योती और अंधकार का क्या संगती है, उजेड अंधार याचा काय मिलाप कसा होणार, ख्रिस्त तो बलियाल तो एमी संबंध और मसीह और बलियाल का क्या साथ है, आणि ख्रिस्ताची बलियाराशी कसं एकता कशी होणार. प्रिवेंट वारलारा मनल्नी पिलिचिनटुवंटि देवुडि यॊक्क देवुडु तन कुमारुनि यॊक्क सहवासंलोनि पिलिचाडु. మనం మన యొక్క బల్ల చుట్టూ చేరొస్తుంటున్నప్పుడు దేవుని కుమారుని యొక్క సహవాసంలో పరిపూర్ణంగా ఉంటున్నామా, లేక కొంచెము దేవుని యొక్క కుమారుని యొక్క సహవాసం మరి కొంచెము లోక సహవాసంలో ఉంటున్నామా ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. జో పితా పరమేశ్వర్ హై జిస్ బులావట్ హమే బులాయా హై, క్యా జో పితా కే జో ప్రభు ప్రభు ఉన్కే జో పుత్ర ప్రభు యేషు మసీహ్ కే ఇస్ మేజ్ కే పాస్ హమే లేకర్ ఆయే హై, క్యా హమ్ సంసార్ మే హై యా థోడే సంసార్ మే థోడే प्रभु में ऐसे जीवन को हम जी रहे हैं क्या. आणि स्वर्गीय पिता ने आपल्या पुत्राच्या सहभागितामध्ये आपल्याला सहभागी होण्यासाठी बोललेला आहे, आणि मेजा समीप आपण आलो आहोत. जेव्हा आपण जगाबरोबर अर्धी आपली सहभागिता आहे आणि परमेश्वराबरोबर सहभागिता आहे का याविषयी आपण पडताळणी करूया. कारण मनकु प्रभु कोरकुनेदी एंटी मन नुंडी अंटे मनम अन्योन्य सहवासं कलिगिन वारमै उंडालनि. प्रभु हमसे क्या चाह रखता है कि हम प्रभु जो है संगति को हमें रखना है. आणि आपण परमेश्वर आपल्याकडून काय तो इच्छितो की आपण ప్రామాణికపణ తెచ్చేప్పుడు అప్పుడు సహగీతం అసలు పైచే. అదే మొదటి యోహాను మొదటి అధ్యాయము 8వ వచనం మనకు కనబడుతుంటుంది, అన్యోన్య సహవాసం అని. ఈ బాత్ జో హై పహలే యోహాను కి పత్రి పహలా అధ్యాయ 8వ వచనం హమ్ దేఖతే హై. అది యోహాను చే పహలే పత్ర పహలా అధ్యాయ 8వ వచనం అపన్ పాతో కి తేజ్ వచన సంగత అన్యోన్య సహ చెప్తున్నాండి ఏం చెప్తున్నాండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచేలా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. పహలే యోహానా पहला अध्याय उसका 7वां वचन में देखते हैं, पर यदि जैसा वो ज्योति में है वैसे ही हम भी ज्योति में चले तो एक दूसरे से सहभागिता रखते हैं और उसके पुत्र यीशु का लहू हम सब पापों से शुद्ध करता है. योहानाचे पहले पत्र पहला अध्याय 7वां वचन, पण जसा तो प्रकाशात आहे तसेच जर आपण प्रकाशात चालत असलो तरी आपली एकमेकावर सहभागिता आहे आणि त्याचा पुत्र येशू याचे रक्त आपल्याला सर्व पापातून शुद्ध करते. कबड्डी एक सहवासमला कलिसिनटुवंटि देवुडु और इस संगति में बुलावा जो प्रवेश प्रवेश मन पीछना और किस लिए हमें बुलाया है अवसर उठी और हमें क्या करना है अपन काय केलं पाहिजे मोटमोट आहवास प्रभु को मन अर्थम चुदा. सबसे पहले उस संगति में प्रभु क्या चाह रखता है उस कुछ बातों को हम देखते हैं. सहभागिते मध्य बोले नर प्रभु अपने कड़ी काय करू इच्छितो काय केलं पाहिजे याची कैसे संगति को वो हमसे चाह रखता है अपनी सभ्यता कशी असली पाहिजे याची तो आवड करतो. योहान सुवार्त 14वा अध्याय चूसते योहान सुसमाचार 14 अध्याय के जन देखे अरे योहान शुभवर्तमान 14 अध्याय जर पाहिलं मोदी 3 वर्षा मन चली और पहले 3 वचन यदि हम पढ़े अरे पहले 3 वचन पर जर वाचले मी हृदय कलवर पड़ने युक्त देवनी अंदर विश्वास विश्वास నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను ఎడల మీకు చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచేలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. యోనా కి పత్రి యోనా సుసమాచార 14 అధ్యాయ పెళ్లి 3 వచనం, తుమారా మన్ వ్యాకుల్ నా హో పరమేశ్వర్ విశ్వాస రఖో ఔర్ ముజ్ పర్ భీ విశ్వాస రఖో, మేరే పితా కే ఘర్ మే బహుత్ సే రహనే కే స్థాన హై, యది నా హోతే తో మే తుమ్సే కహ దేతా क्योंकि मैं तुम्हारे लिए जगह तैयार करने जाता हूँ और यदि मैं जाकर तुम्हारे लिए जगह तैयार करूँ तो फिर आकर तुम्हें अपने यहाँ ले जाऊंगा कि जहाँ मैं रहूँ वहाँ तुम भी रहो. यौहान शुभवर्तमान 14 अध्याय पहले 3 वचन, तुमचे अंतकरण अस्वस्थ होऊ नये, देवावर विश्वास ठेवा आणि माझ्यावरही विश्वास ठेवा, माझ्या पित्याच्या घरात राहण्याच्या जागा पुष्कळ आहेत, नसत्या तर मी तुम्हाला तसे सांगितले असते, मी तुम्हासाठी जागा तयार करायला जातो आणि मी जाऊन तुम्हासाठी जागा तयार केली म्हणजे पुन्हा येऊन तुम्हाला आपल्या जवळ घेईन, यासाठी की जेथे मी आहे तेथे तुम्ही असावे. तरी आयन कोरकुनेदी ఏంటంటే ఆయన ఉండు స్థలంలో మనం ఉండాలన్నటువంటిది అక్కడ ఆయన మనతో సహవాసం చేయాలన్నది. देखिए वो क्या चाह रखता है, जहाँ पर प्रवेश परमेश्वर है वहां भी हम भी रहे, यही वो चाह रखता है. आणि परमेश्वर अशी इच्छा आहे की आपण काय करावं, ज्या ठिकाणी तो आहे त्या ठिकाणी आपल्याला तो ठेवू इच्छितो. కాబట్టి పరలోకంలో మన కొరకు ఆయన స్థలం సిద్ధపరుస్తుంటున్నాడు. ఇదే పరమేశ్వర్ నే స్వర్గ మే హమారే లియే స్థాన్ వో తయారు కర్ రహా హై. అని స్వర్గాత్ అప్నే సరి తో జాగా తయారు కర్తా హై. ఏదో మరి ఒక స్థలంలో మనల్ని పెట్టేసి ఆ మీరు నా యుద్ధ ఉన్నారని చెప్పేసి వదిలేటం కాదు అది. దేఖే కి 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 జగా పే ఉస్నే రఖ కర్ హమారే పాస్ హై ఐసా నహీ హై,
आणि ह्या काही जागामध्ये आपल्या ठेवून या ठिकाणी तू राहा असं तो म्हणणार नाही. एटवंटी सहवासन करतो प्रणालींच्या काही जे संगती की चार रक्ता आहे कशी सहभागिता असावी त्याची इच्छा आहे. यवन सुवार्त 15 अध्याय जो म्हटलं ते यवन संचार 10वा अध्याय देखे यवन शुभत्वन 10वा अध्याय जर पाहिलं मरी चूडी 20 वचन ఉంటుంది 20 వచన మే హే 20-21 కలిసి ఉంటాయి. నేను చెప్తున్నాను నా తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు. 17వ అధ్యాయం 21వ వచనం క్షమా చేస్తే 17వ అధ్యాయం 21వ వచన 17వ అధ్యాయం 21వ వచన క్షమా కర कि वे सब एक हो जैसा तू हे पिता मुझ में है और मैं तुम में हूँ वैसे ही वे भी हम में हो जिसमें संसार विश्वास करे तू ही ने मुझे भेजा है. आणि यवन 17:21 कि त्यांनी सरण एक व्हावे हे माझ्या बापा जसं तू माझ्या मध्ये व मी तुझ्या मध्ये तसे त्यांनीही तुझ्या मध्ये तुझ्यामध्ये एक व्हावे कारण तू मला पाठविले असा विश्वास जगाने धरावा. वचन चूसे मैंने अर्थम चुस्को चाल कष्ट यदि हम इस वचन को देखे इसको समझना हमारे लिए बहुत ही कठिन होता है. वचन पाला अर्थ समझने अपने फार कठिन अत्यंत सन्नीहित संबंध सहवास मनुष्य मन अर्थम कष्ट कितना ही जो है पास का जो ऐसा संगति है संबंध है एक मनुष्य के नाई इस पर विश्वास करना बहुत कठिन हो जाता है. जवर का सहभागिता है परमेश्वर अपना संबंध है परंतु मनुष्य समझना अपने फार कठिन है. తండ్రి నాయందు నీవును నీయందు నేనును పితా ముజ్మే హే ఆర్ మై తుజ్మే హూ మరి వీరు సత బాపా మా సత మాజా మధ్య ఆహే తస తుజా మధ్య రావ వీర్ నాయందును ఆర్ వో ముజ్మే హే అని తే మాజా మధ్య ఎవరు ఎవరు ఉన్నారు ఆర్ కోన్ కిస్మే హే అని కోన్ కోనా మధ్య ఆహే మన ఎవరు ఉన్నారు ఆర్ అమ అందర్ కోన్ హే అప్ల మధ్య కోన్ ఆహే ప్రభు యేసు క్రీస్తు ప్రవేశ మసీ హే ప్రవేశ కిస్ అప్ల మధ్య ఆహే ప్రభు యేసు క్రీస్తు ఎక్కడ ఉన్నారు ఆర్ ప్రవేశ మసీ కా పరే అని ప్రవేశ కిస్ కోటే ఆహే తండ్రిన దేవుని లోన ఆ పితా పరమేశ్వర్ కే పాస్ హే అని పితా పరమేశ్వర్ చ మధ్య తో ఆహే తండ్రిన దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆ పితా జో పరమేశ్వర్ హే వో కా పరే అని పితా పరమేశ్వర్ కోటే ఆహే అని మైన్ లో ఉన్నా ఉస్కీ మహిమా మే హే ఆ తో మహిమా మధ్య గౌరవత ఆహే మన లో हमारे महिमा में है अपने गौरव तो है. 22వ వచనం చూసుకుంటే ఇది 22వ వచనం కే దేఖే 22వ వచనం పైన సర్ మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చితిని. ఒక్క నిమిషం 23వ వచనం అండి వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణం చేయబడి ఏకంగా ఉండదని నీవు నన్ను పంపితవని ఆచారండి. వారి యందు నేనును నా యందు నీవును యోనాసు సమాచార 17:23వచనం मैं उनमें और तू मुझ में. यौन 17:23 म्हणजे मी त्यांच्यामध्ये वो तू माझ्यामध्ये यासाठी की अदे विधंगा बरे आणि कोर्तने ఏంటంటే 24వ వచనంలో తండ్రి నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలన నీవు. हां वो क्या सार रखता है 24వ వచన में हे पिता मैं चाहता हूं कि जिन्हें तूने मुझ में मुझे दिया है जहां मैं हूं वहां वे भी मेरे साथ हो. आणि प्रभूची काय इच्छा आहे की 24 वचन हे माझ्या बापा माझी अशी इच्छा आहे की तू जे मला दिले आहेत त्यांनी तेथे मी आहे. चूँ वारियंदु नेनुनु नायंदु नीवुनु अनि चेप्पेसि प्रभु प्रार्थन चेस्तुंटाडु तंड्रिकि वो मुझमे और मैं तुझमे ऐसी प्रार्थना प्रभु जो है परमेश्वर वास प्रार्थना करते हैं ते माझ्यामध्ये मी त्यांच्यामध्ये अशी प्रार्थना तो पिता जो प्रभु करता है. इधर स्थल सहवासम का एक स्थान में रखने की संगति नहीं है जागे मर्यादा नहीं इधर मेरा हृदयांतर सहवासम ये जो संगति है हमारे हृदय के अंदर रहने वाला संगति है. ये सहभागिता है अपने अंतकरण सहभागिता है मन अंदर प्रभु ने येसु क्रिस्त लाभ मिलती हमारे अंदर प्रभु येशु मसीह रहने का उसका लाभ क्या है प्रभु येशु क्रिस्त अपने लाभ है. परंतु 22వ పత్రికలో दूसरे कुरिन्थ में करिकरा दूसरे पत्र मध्य 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏంటంటే और 5వ అధ్యాయం में हमें क्या दिखाई पड़ता है करिकरा दूसरे पत्र 5వ అధ్యాయం मध्य क्या दिखता मैं प्रभु येसु क्रीस्त वाल मन देश समाधान परचपड़ वारे उठना आय सर्ता देखिए प्रभु येसु मसीह के द्वारा हमें शांति वो मिलता है प्रभु येसु क्रिस्ता द्वारे पिता संगति अपनी शांति आए देश समाधान परचपड़ी वारे उठना प्रभु येसु क्रीस्त द्वारा देखिए प्रभु येसु मसीह के द्वारा जो परमेश्वर के साथ शांति को हम पाते हैं प्रभु येसु क्रिस्त द्वारे स्वर्गीय पिता पर अपनी शांति आए तंत्र मन चूस मोटमोट
प्रभु तन कुमार चूस्ट मन युद्ध कुमार चूस्ट पिता सबसे पहले हम आनंद क्या देखता है वो आनंद जो है अपने पुत्र को वो देखता है स्वर्गीय पिता जो अपने पातो पुत्र प्रवेश तो अपने मध्य पातो आय मन समाधान वो हमारे लिए शांति है तो अपनी शांति है अंत का आय मन महिमा निरीक्षण वो हमारे महिमा का आशा है महिमा युक्त अशी तो आशा है अंत का आय मन विश्वास कर्ता और हमारा विश्वास का जो है कर्ता है विश्वास तो कर्ता है विश्वास उच्चे आज के दिन में हम विश्वास करते हैं आज जो अपन विश्वास करते प्रभु येसु क्रिस्त मन हृदय में उठे मन विश्वास उच्चना देखिए प्रभु येसु मसीह हमारे हृदय में है इसलिए हम विश्वास कर पा रहे हैं प्रभु येसु क्रिस्त अपने अंतकरण में अपन विश्वास करते आये रेंडव राकड़ कोरकु आये प्रत्यक्षता कोरकु मन एदुरु चूस्तुंटामंटे उसके दूसरे आगमन की हम बात जो रहे हैं तो दूसरा अपन पाता हो आये मन युद्ध निरीक्षण मन चूडगल वो हमारे अंदर एक आशा की नाई है इसलिए हम उसकी बात जो आणि ते आपला तो ते एक आशा प्रमाणे आपल्या जीवनात आहे त्याच्यामुळे आपण त्याची वाट पाहत आहोत बरे तंद्री बनलो म्हणून ऐंटी नाही पिता के पास या रहना इसका अर्थ क्या है पिता आपल्या मध्ये असणे म्हणजे काय तंद्री मनल्ली एटवंटी प्रेमतो प्रेमिस्तू वच्चाडु पिता जो है हमसे किस प्रेम से वो प्रेम कर रहा है पिताने आपल्यावरती कशा प्रकारची प्रीती दाखवली आहे लोकमने तो प्रेमिंचेनु इस संसार से कितना ही उसने प्रेम किया है पिताने जगावर एवढी प्रीती केली लोकमला एवरुनारंडी इस संसार में जगत में कौन है कौन आहे मनुष्यने प्रेमिंचेनु मनुष्य से उसने प्रेम किया है मनुष्यावरती त्याने प्रीती केली शाश्वतमैन प्रेमतो नेनु निन्नु प्रेमिंचुन्नानु गनुक विडुवकल एडल कृप चूपुचुन्नानु देखिए अनंत काल के प्रेम से मैं तुझसे प्रेम कराऊ इसलिए मैं छोड़ा मैं तुझे त्याग रहा हूँ आणि निरंतर टिकणाऱ्या प्रीतीने मी तुझ्यावरती प्रीती करतो तुला सोडणार नाही टाकून देणार नाही ప్రభు యొక్క సహవాసంలో తండ్రి యొక్క కుమారుని యొక్క సహవాసంలో ఉండటం వలన కొలసిన రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే నీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచిపెట్టబడి ఉన్నది దేకే జో పితా కే సంగతి మే పుత్ర కే సంగతి మే రహనే కే ద్వారా तेरा जीवन जो है पिता के पास से छुपा हुआ है आणि जर प्रभु पित्या बरोबर आपली जर सहभागिता असेल त्या सहभागिता असेल तर स्वर्गीय पित्या मध्ये आपले जीवन त्यात गुप्त ठेवलेला आहे कटी तंद्री యొక్క తండ్రిన దేవుని యొక్క సహవాసము కుమారుని యొక్క సహవాసము అది నిజమైన సహవాసము అన్యోన్యమైన సహవాసము ఇంకొక సహవాసం ఉంటుంది ఎవరితో ఉంటుందంటే పరిశుద్ధాత్మతో సహవాసం ఉంటుంది మనకి పితా పరమేశ్వరుకి సంగతి పుత్రుకి సంగతి ఆర్ ఏక్ దూసరే సే సంగతి పవిత్ర ఆత్మకి సంగతి హమ్ ఔర్ దేఖ్ సక్తే హై అని పితా బరో అప్లే సహభాగిత పుత్ర బరో సహభాగిత అని పవిత్ర ఆత్మ బరో అప్లే సహభాగిత హై బట్ 2 కొరింథీయులు 13వ అధ్యాయం చివరి వచనం చూసినట్లయితే మనకు అక్కడ ఉంటుంది కదా తండ్రిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు परशुद्धात्म యొక్క సహవాసమును दूसरे कुरंती पत्री उसका 13वां अध्याय उसका आखिरी वचन हम देखते हैं प्रभु यीशु मसीह का अनुग्रह और परमेश्वर का प्रेम और पवित्र आत्मा की सहभागिता तुम सब के साथ होती रहे करिंथियुस दूसरे पत्र 13:14 प्रभु यीशु ख्रिस्ताची कृपा देवाची प्रीती आणि पवित्र आत्माची सहभागिता तुम्हा सर्वांसह असो अदे विधंगा 2 फिलिप्पी पत्रिका 2वा अध्याय మొదటి వచనంలోనే ఆత్మయందు ఏ సహవాసమైనను అని చెప్పేసి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఉంటున్నాడు ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయ పైలే వచన్ మే పౌలు మసీ మే కుచ్ శాంతి అని అడిగారు ఫిలిప్పీ గ్రంథ పత్ర 2వ అధ్యాయ పైలే వచన్ మే ఆత్మ్యాచి సహభాగిత ఈ అధికారి సంగతి ఆహే కాబట్టి ఈ యొక్క ఆత్మ వలన మనకు వచ్చేది ఇస్ ఆత్మ కే ద్వారా హమే క్యా మిల్తా హై ఆత్మ్యాచి ద్వారా అప్నే కాయ ప్రాప్త హుయిల్ కాబట్టి మరి తిమోతికి పౌల్ రాస్తు చెప్తున్నాడు ఏంటంటే ఆర్ తిమోతికి పౌలుస్ లిఖతే హువే క్యా కహతా హై తిమోతిలో పత్ర లియోన్ పౌల్ కాయ సంగత హై మనం పిరికితనం అనేటువంటి ఆత్మను పొందలేదు గాని దేకే హమే జో డరే యా ఫిర్ జో డర్నే కే జో ఆత్మా జో హై హమ్నే పాయా నహీ హై భితరే పరాసా ఆత్మా పరమేశ్వర్ అప్నే దిలా నహీ కానీ మనం ఎటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను మనం పొంది ఉన్నామని చెప్తూ ఉంటున్నాడు హమేషా జో హై ఓ జల్తే రేనే వాలా యా ఫిర్ జో ఆత్మా ప్రభుని హమే దియా హై ఇంద్రియ దమన్ కర్నేసా ఆత్మా परमेश्वर आपले ठाई दिला है असं वचन आहे तिमोथी रास्तटुंडी 2वा पत्रिका तिमोथी की दुसरी पत्री आणि तिमोथीचे दुसरे पत्र 7वा वचन अंडी मोदटी अध्यायमु 7वा वचन पहिला अध्याय उसका 7वा वचन तिमोथीचे दुसरे पत्र पहिला अध्याय त्याचे 7वा वचन देवुडु मनकु शक्तियु प्रेमयु इंद्रिय निग्रहमु गल आत्मने इच्चनु गानि तिरिकितनम गल आत्मनु इयलेदु कारण देवाने आपल्याला भित्रेपणाचा नव्हे तर सामर्थ्याचा प्रीतीचा व संयमाचा आत्मा दिला आहे क्षमा चाहता दूसरे श्रीमती पहला उसका पहला अध्याय 7वा वचन क्योंकि परमेश्वर ने हमें भय का नहीं परम सामर्थ और प्रेम और संयम की आत्मा दी है इंद्रिय निग्रह संयम का जो है आत्मा और इंद्रिय दमन आत्मा अपने दिला है मुनपैसे
पहले तो आने पूर्वी अपन तिरी जन्मिंच के मुंदो फिर से जो है उधार पाने के पहले नगाने अपना जन्म होने पूर्वी देव ने का आत्मा पंद के मुंदो परमेश्वर का आत्मा पाने से पहले परमेश्वर का आत्मा प्राप्त होने पूर्वी एटी वारो मन हम कैसे लोग थे अपन कशा प्रकार ची लोग होते तिरी वारो हम जो है डरने वाले अपने ठाई भित्रेपना होगा रेंडू पदनाल हिब्रू लगा इब्रानी की पत्री दूसरा अध्याय 14 वचन हम देखे हैं दोन 14 मध्ये आपण पाहिलं आहे जीवित काल मंतयु मरण भय द्वारा देखिए जीवन भर जो है मरण के भय से हम डरे हुए थे माने आयुष्यभर मृत्यु ऐसी भीति ने अपन हो तो असर त्या ठिकाणी वचन आहे अटवंटी वारम ऐसे लोग जो हम माने अशा लोकांना एफिसियन राष्ट्र पत्रिका 2 अध्याय मन चूस्त वच्चाम 2-3 वचनाल एंटंटे मन शरीर मनस्स को तगिनटुवंटि दुराशलनु अनुसरिंचि नडुचुकुंटुन्नटुवंटि वारम और इसलिए इफिसियन पत्रिका दूसरा अध्याय में जो हम शरीर के दुराशा से पसंद करने वाले ऐसे लोग थे इफिसियन पत्र दूसरा अध्याय मध्ये आपल्या मनाच्या वाइट विचारा प्रमाण अपन वागत होतो अटवंटी वारिकि देवुडेमनि अनुग्रहिंचुन्नाडु ऐसे लोगों को परमेश्वर ने क्या दिया है माने अशा लोकांना परमेश्वर ने काय दिला है तन आत्मा यक सहवासानि इच्चाडु उसने अपनी आत्मा की संगति को उसने दिया है आत्म्याची सहभागिता अशा लोकांना दिली आहे अटवंटी आत्मा और किस प्रकार की जो आत्मा है आपल्या ठाई कशा प्रकारचा आत्मा है इंद्रिय निग्रहमगल आत्मा संयम की जो आत्मा है इंद्रिय दमन करणारा आत्मा है देवुनि शक्ति कलिगिनटुवंटि आत्मा परमेश्वर की सामर्थ्य भरा हुआ आत्मा है परमेश्वर सामर्थ्यानी भरलेला आत्मा है आत्मा और किससे भी न डरने वाले ऐसी आत्मा है मैंने कुछ प्रकार का भित्रेपना नसला सा आत्मा इधी सहवास में मन को आत्मा या सहवास में देवड़ मन को वरम इधर ये जो है परमेश्वर आत्मा की संगति में दिया हुआ ये वर है मैंने अशा प्रकार का आत्मा जो परमेश्वर से दान है ये विधान अनुग्रहिस्तुना और कैसे वो दिया है मैंने कशा प्रकार से दिला है కొరింథీయుల రాష్ట్రం 2 పత్రిక 2:2 మనకు కనబడుతుంది ఏంటంటే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరును అనుగ్రహించున్నాడు పత్ర 22 వచన या ठिकाणी त्याने आम्हाला मुद्रांकित केले व आमच्या अंतकरणात आपला आत्मा हा विचार दिला जिसने हम पर छाप भी कर दी कि और बयाने में आत्मा को हमारे मनों में दिया ऐसा आत्मा मन को ग्यारंटी संचकर मन अनुग्रहिस्तुना आत्मा की जो है छाप है उसने लगा दिया है आत्मा का विचार रहा जो अपने दिला है अति का रोमी राष्ट्रपति के 8 अध्याय में और रोमी की पत्री उसके 20 अध्याय में देखे आत्मा मन उठू देवन या आत्मा मन उठू मन गुरी साक्ष्य देवनी पिलो परमेश्वर का आत्मा हमारे अंदर रहने के द्वारा क्या वो गवाही दे रहा है आप परमेश्वर के संतान हो ऐसे वो गवाही दे रहा है रोम के पत्र 8 अध्याय मध्ये आत्मा अपने साक्ष्य देते कि तुम्हें देवाचा आत्मा अड़ तरह अदे रोम इन पत्रिका 8 अध्याय मन चुंटे चलो 24 अगर चूस మనం యుక్తముగా ప్రార్థన చేయటం మనకు తెలియదు గనుక ఆత్మయే ఉచ్చరింప శక్యం గానటువంటి మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని రాయబడి ఉంటుంది రోమీ పత్రి 8 అధ్యాయ 24 వచనం దేఖతే హై కి హమ్ దూసరే కే విషయ మే హమ్ జో హై లగాతార్ జో హై ఉస్కే విషయ మే ప్రార్థనా కర్ రహే హన్ యాని అడికనే 8:22 మధ్య సంగత హై కరన అపన్ టౌక్నే ఐషి సంబంధ సృష్టి ఆజ్ పరంత కరత హై వో వేదనా భోగిత హై 26 వచన 26 వచనం అండి 26 వచన రోమీ పత్రి 8 అధ్యాయ 26 వచన 26 వచనం మధ్య హై ఇస్ రీతి సే ఆత్మా భీ హమారే దుర్బలతా మే సహాయతా కర్తా హై క్యూంకి హమ్ నహీ జాంతే కి ప్రార్థనా కిస్ రీతి సే కర్నా చాహియే పరంతు ఆత్మా ఆప్ హీ ఐసే ఆయే భర్ భర్ కర్ जो बयान से बाहर है हमारे लिए विनती करता है रोम के पत्र 8 अध्याय 26 वचन तसेच आत्मा ही अपने अशक्तपना अपने हाथार लो कारण अपन यथा योग्य प्रार्थना कसा के लिए पाजे ये अपने ठाक नहीं पा आत्मा स्वतः अनिवार्य करने मध्यस्थी करते सहवास आज यदि देखा जाए इस संगति में ऐसे क्या है और आज सौभाग्यते मध्य का अपन पातो तंत्री देवनी प्रेम उठना पिता परमेश्वर का प्रेम है स्वर्गीय पिता से प्रीति है कृपा उठना परमेश्वर का अनुग्रह है प्रभु पिता की कृपा है मन कृष्ण निरीक्षण उठना परमेश्वर ने हमें दिया हुआ आशा है प्रभु पिता ने दिल्ली अपने आशा है आय का विश्वास मन उठी और प्रवेश मसीह का विश्वास हमारे अंदर रहता है अपने मध्य विश्वास देखी है परशुद्ध आत्मा मुद्रा मन उठी और पवित्र आत्मा के छाप हमारे अंदर लगी रहती है पवित्र आत्म्याचा मुद्रा आपल्यावरती केलेला आहे आयक परिशुद्ध आत्मा द्वारा मन देवन शक्ति अनुभवी पवित्र आत्मा के द्वारा परमेश्वर के सामर्थ्य को हम अनुभव कर पा रहे हैं पवित्र आत्म्याच्या द्वारा अपन शक्ति सामर्थ्य
याचा अनुभव आपण घेत असतो. इंद्रिय निग्रहाने कलिगी उंटुन्नामु. संयम की जो आत्मा है हम पाए है. आणि इंद्रिय दमन करण्याचा आत्मा अल्पलेला प्राप्त झाला आहे. भय 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 पडवारम खाम इंत मात्रमो. हम जो है भय रखने वाले की किसी प्रकार से हम लोग नहीं है. भित्रेपण आपल्या ठाई अजिबात नाही. आयक आत्मे मन गुरिंचि साक्ष्यं इस्तू देवुनि पिल्लनु अनि चेप्तुंटुन्नाडु. वही आत्मा जो है हमारे विषय में प्रभु के संतान है ऐसे वो गवाही दे रहा है. तोच आत्मा आपण परमेश्वरची मुले आहोत अशी साक्ष आपल्या विषयी देत आहे. आयक आत्मे मन गुरिंचि मन एला प्रार्थन चेयालमो तेलुगाटि आयन विज्ञापन चेस्तुंटुन्नाडु. वही आत्मा जो है हम किस रीति से प्रार्थना कर रहे हैं करना है वो हमारे आए वर्ग का हमारे विनती करता है. आणि आपण कशा प्रकार प्रार्थना करावी यासाठी तो आत्मा आपल्या विषयी मध्यस्थी तो करत आहे. श्रेष्ठमैन सहवासमा कादा. क्या ये श्रेष्ठ ऐसी संगति है यानी आणि हे उत्तम श्रेष्ठ अशी आपली सहभागिता आहे किंवा नाही. अदे विधंगा चूसినట్లయితే మరొకటి మనకు కనబడుతుంది ఇంకా ఆ యొక్క సహవాసం గురించి చూసినట్లయితే అవసరం ఎవరికి బాత్ అది దేఖే అని చాలా అర్జున్ గారు వచ్చే పాలన సహభాగిత విషయ మనకి తెలుగులో హిందీలో వేరు వేరు పదాలు యూజ్ చేస్తున్నారు. और हमारे तेलुगु में हिंदी में और अलग अलग जो शब्द का हम उपयोग कर रहे हैं. अधिकार वेगवे हिंदी मराठी मध्य तेलुगु मध्य वेगे शब्द वापरले जाता है. इंग्लिश चूसते फेलोशिप अभी ओनली एनकेजेवी फेलोशिप 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 खंडी होता है. और इंग्लिश में फेलोशिप का अर्थ जो है संगति या फिर सहभागिता ऐसा कहा जाता है. इंग्लिश में फेलोशिप सहभागिता ऐसा शब्द उल्लेख है. तेलुगु पालिवार पालिभागस्थ एर्पाटु గృహ నిర్వాహకత్వం అని చెప్పేసి ఈ యొక్క పదాలని ఫెలోషిప్ సహవాసానికి ప్రత్యామ్నాయ పదంగా ఉపయోగిస్తూ వచ్చారు. తెలుగు మే తరతరకి జో బాతే హై ఉసీ మే హిందీ మే సహభాగిత సహభాగి హోనా ఐసే బాతో కో హమ్ దేఖ్ సక్తే హై. ఆది చారికి తెలుగు మే పాతో కి నివడలేలే సహభాగి నివడలేలే అసలు చారికి శబ్ద హై. ఫిలిప్పీల రాసినటువంటి పత్రిక ఫిలిప్పీ పత్రి ఫిలిప్పీ కరాస్ పత్ర మొదటి అధ్యాయము ఉసకా పహలా అధ్యాయ ఫిలిప్పీ కరాస్ పత్ర పహలా అధ్యాయ మూడవ వచనం అండి. फेलोशिप इन द गॉस्पल उद्देश में उसका संगति सुवार्तेचा प्रसाद जी तुमची సో మూడవ వచనం ఉంటుంది. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై లేదంటే మీరు నాతో సహవాసులై ఉండుట చూచి. కితన్ పైలే దిన్ సే లేకర్ ఆజ్ తక్ సుసమాచార్ కే ఫైలానే మే మేరే సహభాగీ రహే. అని మరాఠీ మధ్య ఫిలిప్పీ కరస్పత్ర పహలా అధ్యాయ 4-5 మధ్య పహలా దివసాపాసున ఆజ్ పర్యంత సువార్తేచా ప్రసాద్ జీ తుంచి సహభాగిత. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడు అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడితో సహవాసం కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ మనకి ఇంకొక సహవాసం కూడా ఇవ్వబడింటుంది ఏంటంటే మరి సువార్తలో సహవాసం అంటే సువార్తలో పాలు పంపలనేటివి మనం కలిగి ఉంటూ ఉన్నాం. పితా పరమేశ్వర పుత్ర పరమేశ్వర ఆత్మా కా జో పరమేశ్వర హై ఇత్నా హీ నహీ ఔర్ ఏక్ సంగతి హమే దియా హై సుసమాచార్ కా జో సంగతి హై వో హమే దియా హై. అని అడిగని పుత్ర పరమేశ్వర అని పితా పరమేశ్వర అని సహభాగిత మరి దూసరా దేఖిల్ సహభాగిత సువార్తేచా సహభాగిత మధ్య అప్లలా అడిగని సహభాగి కేలే హై. కాబట్టి ఈ యొక్క బాధ్యత మనకు అప్పగించబడుతున్న సహవాసం ఏంటంటే సువార్త యొక్క సహవాసం సువార్త యొక్క పాలి భాగస్వామైనటువంటి బాధ్యత మనకు అప్పగించబడుతుంది. జిమ్మేదారి పరమేశ్వర హమే దియా హై సుసమాచార్ కే సహభాగిత ఐసే ఓ ఏక్ జిమ్మేదారి పరమేశ్వర హమే దియా హై. యా ఠికాని అప్లేలా కాయ్ జవాబ్దారీ దిలే ఆహే సువార్తేచా ప్రసారాసాఠీ ఆపన్ త్యామధ్యే సహభాగీ వావ అశీ జవాబ్దారీ దిలే ఆహే. కాబట్టి ఈ యొక్క సువార్తను గురించినటువంటి సహవాసాన్ని సువార్తను గురించినటువంటి పాలి భాగస్వామి ఉండటం గురించి పౌలు ఏమంటూ ఉన్నాడంటే సత్క్రియ అని చెప్పేసి ఆ పిలుపులు రాసిన పత్రిక 4వ వచనం అంటున్నాడు. ఈ మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ప్రభు యేసు దినం వరకు దాన్ని కొనసాగించును అని. అదే సుసమాచార కి జో సంగతి హై ఓ సహభాగిత హై ఇసీ విషయ మే పౌలుస్ కేతా హై 4వ వచన మే కి और जब कभी तुम सबके लिए विनती करता हूँ तो सदा आनंद के साथ विनती करता हूँ. और या ठिकाणी फिलिपी क्रास पत्र या ठिकाणी पौल सांगत आहे की तुम्ही सत्क्रिया करण्यासाठी शेवटपर्यंत यामध्ये टिकून रहा. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏ సత్క్రియను సువార్త విషయంలో పాలి భాగస్థులైనటువంటి వారు సువార్త విషయంలో సహవాసం కలిగినటువంటి సత్క్రియను ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు చివరి వరకు కొనసాగించును అని చెప్పేసి పౌలు భక్తుడు అక్కడ ఫిలిప్పీలు తెలియజేస్తున్నాడు. పౌల్ జో భక్జన్ హై వో కేతా హై ఆనంద్ జో శురువాత్ సే ఆరంభ్ సే జో అచ్చే జో ఉస్కే
अच्छे गुणों को वो प्रकट करता है आणि सुसमाचार के वो सहभागिता में रहता है, अंत तक उसमें वो रहता है आणि कुठल्या सत्यात टिकून राहायचं आहे शेवटपर्यंत त्या ठिकाणी सुवार्ताच्या पसरात सहभागितेमध्ये टिकून राहावं असं पेशीत पौल या ठिकाणी पौल सांगत आहे. ही एक सुवार्त गुरिंची पौल कोरिंथला संघ मदत पत्रिक చెప్తూ ఏమంటున్నాడంటే నశించిన వారికి వెరితనంగా ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటున్నాడు. రక్షింపబడుతున్నట్టు మనకైతే దేవుని శక్తి అని ఈ సువార్తను గురించి సిలువను గురించినటువంటి వార్త నశించిన వారికి వెరితనంగా ఉన్నది, రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి ఉన్నదని చెప్పేసి పౌలు భక్తులు తెలియజేస్తుంటున్నాడు. పౌలుస్ కేతా హే సుసమాచార్ కే విషయమే జో నాశవానులు ఉనోకి లియే యే మూర్ఖతా హే పరంతు ప్రభు మే జో రహతే హే ఉన్కే లియే కిత్నా హీ బడీ బాత్ హే. అని పౌల్ పేషీ పౌల్ అసే లిఖత హే కి జాంచా నాశ హోతా హే తేనా వధస్తంభాచ్యా విషయచీ కథా మూర్ఖపణాచీ వాక్తే పరంతు జాంచా కారణ హోతా హే తేనా పరమేశ్వరచీ శక్తి హే. కాబట్టి సువార్త ప్రకటన సువార్త యొక్క సహవాసం అనేది మనకు ఒక బాధ్యతగా ఇవ్వబడి ఉంటున్నది. సుసమాచార్ కు ప్రచార కర్నా సుసమాచార్ కి సహభాగిత హమరిలే ఏక జిమ్మెదారి కి నాహీ హే. సువార్త కి ప్రచార కర్నే తచ్చమంది సహభాగి హోనే కి అప్లేలా సోపోలీస్ జవాబదారీ ఆహే. ఎందుకనండి? కిస్లియే? అరే కషాసాటి? తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక తిమోతికి పత్రి తిమోతి వచ్చే దూసరే పత్ర మొదటి అధ్యాయము పైలా అధ్యాయ తిమోతి వచ్చే దూసరే పత్ర పైలా అధ్యాయ. కాబట్టి చూడండి, మీకు హిందీలో పదవిలో మరాఠీలో పదవిలో ఉండొచ్చేమో, తెలుగులో రెండు కలిసి ఉంటాయి. నేను చదువుతున్న భాగాన్ని, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి బయలుపరచినది నేను తన కృపను బట్టి మనం రక్షించి క్షమించండి. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. పర్ అబ్ హమారే ఉద్ధారకర్త మసీ యేసు నే ప్రగట్ హోనే కే ద్వారా प्रकाशित हुआ जिसने मृत्यु का नाश किया और जीवन और अमरता को उस सुसमाचार के द्वारा प्रकाशमान कर दिया. तिमोथे दुसरे पत्र पहले धावचन ती आता अपना चालना रही किस येशु याचा प्रकट होने दृश्यमान झाली आहे. त्याने मरण नाहीसे केले आणि सुवार्तेच्या द्वारे जीवन अविनाशता ही प्रकाशित केली आहे. मरणाने निरर्थकम चेसिनटुवंटि ई ओक शुभ अंटे मरणमुनकु ఎటువంటి బలము లేకుండా దాన్ని నిరుపయోగం చేసినటువంటి ఈ యొక్క మంచి వార్త అనేది ఈ లోకం ఉన్న వారికి ఎలా తెలుస్తుంది? అచ్చే సుసమాచార్ జో హే జో మృత్యు కో నాశ్ కియా ఈ సంసార్ కే లోగో కో కైసే పతా చలేగా. అది మరణాలో అశ్లీలత కేలా హే తచే ఠై కుట్లేహి ప్రకర్చ బల్ నహీ హే జగిక్ లోకనా కస కళేల్. ఈ లోకం ఉన్న వారు తమ ప్రాణం కొరకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతారు కదా. ఈ సంసార్ కే లోగో అప్నే మృత్యు కి విషయ మే కిత్నే హి వో తయారు కర్తే హే. అని ఆ జగతీ లోక అప్నే జీవాసటి కుట్లీ మోటీ రక్కం మోజ్ఞా తయారస్తా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు, ఎంత వెళ్ళైనా చెల్లించగలుగుతారు. దీనికి అప్నే ప్రాణో కో బచానే కి లియే వో కిత్నే దూర్ దూర్ జాతే హై కిత్నే హి పైసే కో ఖర్చ్ కర్తే హై. అప్నా జీవ్ వాసనేసాటి కితీ లామ్ తే జాతిల్ అని మోటీ రక్కం త్యా ఠికానీ చుక్తా కర్నా తయారస్తా. అయితే ప్రభు ఏం చెప్తుంటున్నాడు? పరంతు ప్రభు క్యా కేతా హై ప్రభు యేసు క్రీస్తు కాయ మనతా హై ప్రాణాన్ని కాపాడుకోవడు పోగొట్టుకొనును తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు కాపాడును దాన్ని కాపాడుకొనును. జో కోయి అప్నే ప్రాణ కో బచానా చాతా హై ఉసే ఖో దేగా ఔర్ జో కోయి అప్నే ప్రాణ కో ఖో దేగా ఉసే బచాయేగా. आणि जो कोणी आपल्या पाना आपल्या जीवास वाचवायला पाहतो तो त्यास मुकेल, परंतु जो कोणी जीवास मुकेल तो जीव आपला वाचवेल. काबट्टी यक मरणाने प्रभु तोलगिंचि वेसाडु इप्पुडु जीवमुनु तीसुकोच्चाडु अक्षयतनु तीसुकोनोच्चाडु. देखिए परमेश्वर ने इस मृत्यु को दूर किया है, उस जीवन को हमारे अंदर वो लेकर आया है. आणि परमेश्वर त्या मृत्यूला लांब सारलेला आहे, लांब टाकला आहे आणि जीवन अक्षय स्थान आपल्याला दिला आहे. रोमा 10 अध्यायाने मला कळते म्हणजे विनट वलन विश्वासमु వినట క్రీస్తుని గురించిన వాక్యం వలన విశ్వాసం వస్తుందని చెప్పేసి రోమా 10:17 లో మనకు కనబడుతుంది. రోమీకి పత్రి 10:12 అత్ విశ్వాస్ సున్నే సే ఔర్ సున్నా మసీహ్ కే వచన సే హోతా హై. రోమ్ కరాస్ పత్ర 10:17 యా ప్రమాణి విశ్వాస్ వార్తేనే వో వార్త ఖ్రీస్తుచే వచన ద్వారే హోతే. కాబట్టి వినట వలన విశ్వాసం, వినాలి అంటే ఏం చేయాలి? సున్నే కే ద్వారా విశ్వాస్ హోతా హై, తో సున్నే కే లియే క్యా కర్నా హై? అని వార్తేచే ద్వారే విశ్వాస్ హై అని ఐక్యసాటి అప్పుడు కాయ కేల పాయిజే. కాబట్టి వినాలి అంటే ఎవరినొకరు ప్రకటించాలి. అదే ఇది సున్నా హే కోయి నా కోయి సుసమాచార్ కో ప్రచార్ కర్నా హే. ఐకైతే మంటలే తో కుని తరీ తారికైన సువార్త సాంగిత్లి పాయిజే. ప్రకటించాలి అంటే వారు పంపబడాలి. దేకే సుచార్ కో సుసమాచార్ కో ప్రచార్ కర్నా హే తో వహా పే వో కిసి నా కిసి కో భేజనా హే. అని తని సువార్త సాంగావి మంజె తన్నా పాఠవిలే గెలేలే అసే తే అసావే. అదే రోమా పత్రిక 14:15 వచనాలు మనం చూస్తాం. 10వ అధ్యాయము 14:15 వచనాలను మనం చూడగలుగుతుంటున్నాం. ఈ రోమీకి పత్రి 10:14-15 వచనాలను మనం చూస్తే హే. అని రోమ్ క్రాస్ పత్ర 10:14-15 వచనాలను మనం పాతో. వారు విశ్వసింపన వానికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వానిని ఎట్లు విశ్వసించరు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించదురు. రోమీకి పత్రి 10:14-15 వచనం. ఫిర్ జిస్ పర్ ఉన్హోనే విశ్వాస్ నహీ కియా
वे उसका नाम कैसे ले और जिसके विषय में सुना नहीं उस पर कैसे विश्वास करे और प्रचारक बिना कैसे सुने और यदि भेजे न जाए तो कैसे प्रचार करे, जैसा लिखा है उनके उनके पाव क्या ही सुहावने है अच्छे बातों का सुसमाचार सुनाते हैं। रोम के राजपत्र 10:14-15 तर ज्याच्यावर त्यांनी विश्वास ठेवला नाही त्याचा धावा ते कसं करतील आणि ज्याच्याविषयी त्यांनी ऐकले नाही त्याच्यावर ते विश्वास कसा ठेवतील आणि घोषणा करण्यापासून ते कसे ऐकतील आणि त्यांना जर पाठविलं नाही तर ते घोषणा तरी कशी करतील। फिलिप संघम एम जैसे जो फिलिप योग्य जो कलीसिया है आप लोग क्या क्या करता है, फिलिप येथील मंडळी काय करता है, ई सुवार्त पक्षमलो सुवार्त सहवासमलो पौलुको सहायम चेस्तू वच्चिंदि। येशु समाचार के विषय में पौलुस को वो मदद कर रहा है आणि पौलाला या सुवार्ते विषयी ते सहाय्य करत आले आहे। 4 अध्यायामध्ये मी चदगलतारु और 4 अध्याय में इस बात को हम पढ़ सकते हैं। 4 अध्यायामध्ये आपण पाहू शकतो काटे मूलमैनटुवंटि इक्कड मुख्यमैनटुवंटि अंशम एंटंटे यहाँ पे प्रमुख जो है अंश क्या है बात क्या है आणि या ठिकाणी प्रमुख विषय काय आहे। आयका सहवासमलोनी पिलचिनटुवंटि देवुडु जो संगति में बुलावा जो परमेश्वर है आणि सहभाग्यामध्ये बोललेला जो परमेश्वर आहे सुवार्त अन्नटुवंटि सहवासम योक्क बाध्यत कूडा मनकि इच्चिनटुवंटि विषयानि मनकि ज्ञापकमुंचु देखिए सुसमाचार की जो जिम्मेदारी है वो भी परमेश्वर ने हमें दिया है, इस बात का हमें स्मरण करना है। सुवार्त प्रचार करने की जवाबदारी देखिए आपने दी है याची जाणीव आपल्याला झाली पाहिजे। एक सुवार्त रक्षण पर्यंत वारके एंटी देवने शक्ती और सुसमाचार जो है और जो उधार पाए लोग परमेश्वर की बल है आणि जे सुवार्त काय जसं चारण झालेला आहे त्याला परमेश्वर चे सामर्थ्य बल प्राप्त होता है। एक सुवार्त जीवम और सुसमाचार जो है वो जीवन है, सुवार्त हे जीवन है काटी అది మరణం నిరర్థకం చేసినటువంటి సువార్త जो सुसमाचार जो है वो मृत्यु को कोई किसी उपयोग का नहीं ऐसा वो कर देता है। सुवार्ते मुळे त्या मरणाला शून्यवत असं करता है काबट्टी आयका सुवार्तने प्रकटिंचवलसिनटुवंटि बाध्यत मनकु उंटुन्नदि। देखिए सुसमाचार को प्रचार करने की जिम्मेदारी हमें दिया है आणि सुवार्तेचा प्रचार करण्याची जबाबदारी आपल्याला सोपवली आहे। प्रकटन चेयलेदु अनुकुंटुन्नंडि यदि हमने सुसमाचार को प्रचार नहीं किया है सुवार्तेचा प्रचार आपण केला नाही प्रकटन चेयडं मनकु रादु अनुकुंदाम। यदि हम ऐसे विचार करें सुसमाचार प्रचार करना हमें नहीं आता है आज पण असा विचार की सुवार्ता सांगण्यास प्रचार करण्यास आपल्याला येत नाही काउटी बाधित तीर पोहोचून जा करतो क्या हमारी जिम्मेदारी वहां से अड़ जाती है क्या त्याच्यामुळे आपली जबाबदारी आपल्यापासून लांब जाते का? काही ऐसा नहीं है तो होणार नाही। अकड़ प्रकटन चेयकपोते प्रकटन चेयवाडु एम चेयालि पंपिंचगलगाली। यदि हम वहां पे सुसमाचार नहीं प्रकट नहीं करते हैं तो जो प्रकट कर सकते हैं बता सकते हैं ऐसे लोगों को सुसमाचार प्रचार के लिए भेजना है। समजा सुवार्ता आपण सांगू शकत नाही तर सुवार्ताची घोषणा करणाऱ्या लोकांना आपण पाठवलं पाहिजे। पंपिंचडानिकि कुडा सामर्थ्यम लेदु अनुकोंडि ऐसे वो भेजने का सामर्थ्य नहीं है आणि असं जर पाठवण्याचं बल सामर्थ्य आपल्याला नाही तर मन चेयवलसिंदि एंटंटे मन कनीसं प्रार्थना चेयवच्चु। तो हमें कम से कम जो है क्या करना है तो कम से कम प्रार्थना करना है आणि त्यावेळेस आपण केवळ प्रार्थना तरी केली पाहिजे। इंकोक सहवासानि मनं चूद्दामंडि और एक संगति को हम सहभागिता को हम देखते हैं दूसरी सहभागिता आपण पाहूया। आयक सुवार्त यॊक्क सहवासानि चूस्तू वच्चामु सुसमाचार की उस संगति को हम देखते हैं सुवार्तेच्या सहभागितेला आपण पाहिला आहे। अर्थात एफेसियन राष्ट्र पत्रिका 3:9-11 मध्यलो मनकि ఆయొక్క మర్మమును గురించినటువంటి సహవాసము మర్మమును గురించినటువంటి గృహ నిర్వాసము అని చెప్పుకుంటుంది ఎఫెసీ 3:3 మరి 8-11 ఆర్ 8-13 మరి ఆ 8-10 మధ్య ఆ ఠికాని వచన ఆహే నేను చెప్తున్నానండి ఆ భాగము మరి మీకు హిందీలో 11 ఉండొచ్చు ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను జానే సర్వ కాయ నిర్మాణం కేలే త్యా దేవాచ్య ఠాయి యుగాది కాలచ్యా పాసున్ గుప్త రాహిలేలా రసచి వ్యవస్థ కాయ హే సర్వన ప్రకాశ కరున్ దాఖవే ఇఫిసియ బత్రీ 3:9 మే ఔర్ సబ్ పర్ యహ బాత్ ప్రకాశిత్ కరు కి ఉస్ భేద ప్రబంధ క్యా హే జో సబ్ కే సృజనార్ పరమేశ్వర్ నే ఆది సే గుప్త కాబట్టి మరి ఎన్కేజీవి చదువుకున్న వాళ్ళకి మీకు తెలుస్తుంది అంటే ఏమిటంటే ఫెలోషిప్ ఆఫ్ ద మిస్ట్రీ అని మీకు కనపడుతుంటుంది. ఎన్కేజీవి ఇంగ్లీష్ లో పడితే పరమేశ్వర్ కి సహభాగిత సంగతి విషయం ఇంగ్లీష్ మధ్య వస్తున్నారు పరమేశ్వర్ మధ్య గుప్త సహభాగిత కాబట్టి ఏంటి యొక్క మర్మము గుప్త బాత్ క్యా హే అని గుప్త గోష్ఠి కాయ ఈ యొక్క మర్మం ఏంటంటే అన్ని జనులు యూదులతో కూడా పాలి భాగస్థులు వారందరూ ఒకే శరీరంలోని భాగము అని చెప్పేసి ఆయొక్క అనాది కాలంలో నుంచి ఉన్నటువంటి ఆయొక్క మర్మమును రహస్యాన్ని దేవుడు పౌలు భక్తునికి బయలుపరుస్తూ వచ్చినాడు. పరమేశ్వర్ జయ పౌలు జో భక్జన్ కో జో అనాది కాల జో హే యూదీ ఔర్ అన్య జాతి జో లోగ్ హే వో ఏక్ హీ భాగ్య హే ఏక్ హీ లోగ్ హే యే బాత్ వో బతాతే ఆయా హే అని పౌల్ భక్తాలా త్యా ఠికాని ప్రభువుని
या गुप्त गोष्टी सांगितल्या आहेत की त्या एकाच शरीरामध्ये सर्व सहभागी व्हावं असे गुप्त रस्ते त्याला सांगितलं आहे. जो गुप्त बात आहे किती को पता नाही, या गुप्त गोष्टी कोणाला ठाऊक नाही. युगयुगलकु दानी रहस्यंगा उंचबडनटुवंटि आ एक विषयमदि देखिए युगानुयुग उसको रहस्यमय गुप्त ऐसा ही वो रखा गया है. युगानुयुग या गोष्टी गुप्त आणि रहस्यमय ठेवले आहेत. ई विधंगा अनुकुंदाम हे असे हम सोच सकते हैं. आपण असा विचार करूया, मरि देवुडु इस्रायल प्रजलनु एन्नुकुन्नाडु, परमेश्वर ने इस्राएली प्रजा को उसने नियुक्त किया और परमेश्वर ने इस्राएल लोकों की निवड़ के लिए वारी लोक वारे आ समय ना समय वर लेख को मिचना वारे का देखिए वो यदि हम संसार में देखे वो उस समय से अभी तक जो है वो गिनती से न गिन सकते ऐसे लोग नहीं है. और आतापर्यंत त्या लोकांची जर संख्या पाहिली मोजू शकत नाही एवढी संख्या त्यांची झाली नाही. अपवाद अनुकरिंटाडु सैतान ने ऐसा सोचा होगा, सैतान ने ऐसा विचार केला असेल. इस्राएल प्रजल मात्र मैंने कुना कदा क्या इस्राएल प्रजा को उसने चुना होगा केवल इस्राएल लोगों ने निवड़ के लिए है. पंत मंदे कदा थोड़े लोग है जिनकी संख्या फार कमी है. इन तमंदी प्रपंच जनाल अन्य जनाल अंदर ना वाले कदा देखिए इस संसार में बहुत सारे अन्य जाति लोग मेरे लोग है और जगत सर्व इतर लोग माजे लोग शिक्षा विधि पड़ने वीरंदर तो आयुक्त नरक मिलता कदा यदि वो जिस तरह से मुझे शिक्षा मिला है इन लोगों के साथ मैं भी उस नरक में जाऊंगा. जो माला शिक्षा हुई बरबर माला ही नरक जाव लगे आधे देव फल तीर्च कदा इस तरीके से मैं जाकर प्रभु के विरुद्ध जो है उनके साथ जो क्रोध को मैं दिखाऊंगा. अशा प्रकार मी परमेश्वर विरुद्ध मी त्याचा सूड घेईन असा तो विचार करत असेल आ विधंगा अनुकरणच कानी मरि 2000 संवत्सराल क्रितं प्रभु येशु क्रीस्तु वच्चिनप्पुडु ఏమైపోయింది ఆయక అన్యజనులు కూడా యూదుల్లో పాలి భాగస్తులై ఇప్పుడు అన్యజనులు యూదులు కలిసి ఏమైపోతుందంటే లెక్కకు మించినటువంటి అసంఖ్యాకమైనటువంటి దేవుని యొక్క ప్రజలుగా మార్చబడుతూ వచ్చారు. దేకే ఐసే ఉస్నే సోచా హోగా పరంతు ప్రభు 2000 సాల్ పహలే ప్రభు యేషు మసీహ్ సంసార్ మే ఆనే కే ద్వారా जो जो यहूदी लोग भी है जो है वो भी सारे संसार के जो बहुत सारे ऐसे लोग हैं प्रभु में एक हो गए और एक अनगिनत लोग ऐसे हो गए हैं. सैतान ने ऐसा विचार केला असताना प्रभु येशू ख्रिस्त 2023 वर्षापूर्वी जगत जेव्हा आला त्याच्याद्वारे आता अन्य लोक देखील ते इस्राएल लोकांमध्ये त्यांची देखील मोजदात जे करू शकत नाही एवढी मोठी संख्या वाढली आहे. కాబట్టి ఆ యొక్క మర్మమును బయలుపరిచేటువంటి ఆ బాధ్యత ఆ దినము పౌలుకు అప్పగించబడింది. ఈ దినము సంఘమునకు ఆ యొక్క మర్మం యొక్క సహవాసం అప్పగించబడింది. కాబట్టి బయలుపరచబడాలి అంటే మరొక మార్గం సువార్తను ప్రకటిస్తూ రావాలి. ఉన్ దినో మే పరమేశ్వర్ నే పౌలుస్ కో ఉస్నే బతాయా హై ఔర్ ఇన్ దినో మే పరమేశ్వర్ నే మండలి కో ఉస్ ఇస్ దర్శన్ దియా హై కి హమ్ భీ సుసమాచార్ ప్రచార్ కర్తే హువే ఉస్ బాతో కో బతాయే. అని త్యా గుప్త గోష్ఠీ ప్రేషిత్ పౌలలా పరమేశ్వర్ నే సంగీతలే హై అని అచ్చా కాలా మదే ఆతా మండలిలో సంగీతలే జెనేకున్ త్యా గుప్త రస్యాచీ గోష్ఠ త్యా సర్వ లోకానా సువార్త తేజీ సంగవీ అశీ జవాబ్దారీ మండలిలా సోపులి హై. కాబట్టి చివరిగా చూసినట్టయితే ఇది ఆఖరి బాధ ఏం దేఖే అని షోటి జర్ పైల ఫిలిపిల్ దాసన్ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడు అంటే ఆ యొక్క శ్రమల యొక్క సహవాసాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అదికే ఫిలిపిల్ పత్రి ఆర్ తీసరా అధ్యాయం దేఖతే హై కి పౌలు జో హై ఉస్కే విషయం హమ్ దేఖతే హై అని ఫిలిపే కరాస్ పత్రం మదే పౌలు దేఖిల్ త్యా శేవట్ చేనరే సంకటే అని కష్ట యాచోజి సంగత హై. కాబట్టి ఆ యొక్క ప్రభు యేసు క్రీస్తు యొక్క శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభు యేసు మసీహ్ కే ఉస్ దుఖో కే విషయమే వో యాపర్ బాత్ కర్ రహా హై. ప్రభు యేసు క్రీస్తు నే సోచనేలా దుఖ విషయ ఇతో సంగత హై. మరి ఏమంటారు అంటే ఆయన శ్రమలలో పాలు వాడటంటే ఎత్తిదో ఎరుగు నిమిత్తమును సమస్తం నష్టపరుకుని వాటి పెంటతో సమానంగా ఎంచుకుని ఉన్నాను అంటున్నాడు. ఉస్ శ్రమ మే కిత్నా హీ జో హై ఇస్ ధూల్ ఆర్ మిట్టీ కే సమాన్ హై ఉసే ఉస్ దేఖతే హై. హరి జరు త్యా దుఖానా సోచలా హై త్యా సర్వంచి దుఖాంచి తులనా त्याने केर कचरा असं केला आहे. म्हणजे श्रमलो कुठे सहवास म्हणतो देखे श्रमो मे भी दुःख आहे देखते है आणि दुःखामध्ये कष्टामध्ये देखील सहभागिता आहे. यदि श्रमलो सहवास देखिए आपके दुखों में किस तरह से सहभागिता है कष्टों में का सहभागिता है श्रम इष्ट उड़ा हमें किसी को जो है श्रम दुख कहने से किसी को पसंद नहीं है. संकट कष्ट दुख सोचने अपने आवड़त नहीं. विश्वास अविश्वास विश्वासी क्यों ना हो अविश्वासी क्यों ना हो विश्वासी अविश्वासी शरीर में रक्त मांस में उ श्रम गुरी अभी भौतिक परम श्रम कावच्छ मानसिकमें లేకుంటే ఆత్మ సంబంధమైన శ్రమ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అది ఏ శ్రమను కూడా మనం ఓర్చుకోవడానికి కానీ సహించడానికి కానీ మనకి ఇష్టం ఉండదు. దేకే జబ్ తక్ హమ్ శరీర్ మే హై తబ్ తక్ జో హై ఆత్మిక్ రూప్ సే కీ నా హో ఔర్ శరీర్ రూప్ సే హో శ్రమ హమ్ కేనే సే హమే కిసీ కో పసంద్ నహీ హై. జో పరంత అపన్ రక్త మాసాత్ ఆహో తో పరంత అపనలా ఆత్మిక్ అసో కివా దేహిక్ అసో ते कष्ट संकट सोचने की इच्छा अपन धरत नहीं. अयिते आ यॉक्क श्रमल गुरिंचि पौलु चेप्ते एमंटुन्नाडंटे देनि गुरिंचि आयन श्रमलो ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నాడు అంటే ఆ విషయం తెలియజేస్తున్నాడు. ఈ పౌలు శ్రమ విషయం కిస్కే విషయ మే శ్రమ ఉఠానా హై ఉస్కో కహతా హై అనే కుట్ల గోష్ఠి మే పౌలు సంగతే కి తేనే కష్ట
భోగనతో సభకి ఆయన పునరుత్నమును ఆయన పునరుత్న శక్తిని నేను ఎరుగులాగున పొందులాగున ఆ యొక్క శ్రమలో నేను పాలుభాగస్తున్నాను సహవాసం కలిగి ఉంటున్నాను పునరుత్న శక్తి పానేకి సంగతి రకరావు అయితే ఓ కేత అని పునరుత్నా శక్తి మధ్య మీ దగ్గర అనుభవం ఘ్యావా సహభాగి సభకి అయితే మాజీ ఇచ్చా కాబట్టి ప్రభు ఏ విధంగా మృతుల నుంచి లేచాడంటే ప్రభు కి స్థితి మృత్యు జయవంత్ ప్రభు కసా మృతాతో మృతిలా గెలా నేను కూడా ఆ విధంగా మృతి చెందినట్లయితే ఆయన యొక్క పునరుత్నంలో నేను పాలుభాగస్తున్నాను यदि मैं भी उस रीति से यदि मृत्यु से उठ जाऊँ उसने जो संगति में रखा है वो संगीत सहभागिता में मैं भी मिल जाऊंगा मृत्यु मध्य जो देखिए शामिल झालो तर मला देखिए సామిల్ అవుతాయి అందుకనే గల్తీల రాష్ట్ర పత్రికలో నేను లోకమునకు లోకం నాకును సిలువ వేయబడి ఉన్నామని చెప్తున్నాడు ఈ బాధ గల్తీల పత్రికలో లిఖతే మై సంసార్ కి లియే ఔర్ సంసార్ మేరే లియే ఓ క్రూస్ పర్ చడా గయా హై మనం గల్తీల రాష్ట్ర పత్రికలో మంటో కి జగ్ మలా అని జగాసాటి మీ త్యా వధస్తంభర్తి ఖేళలా హే మరి అంతే కాదు గాని ఆ గల్తీల రాష్ట్ర పత్రిక చివరి అధ్యాయంలో చివరి వచనాలు అంటున్నాడు ఏంటంటే నేను క్రీస్తు యొక్క ముద్రను భరిస్తూ ఉంటున్నాను కాబట్టి ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దని చెప్పేసి చివరికి రాస్తూ ఉంటున్నాడు గల్తీల రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయం చివరిలో ఉంటుంది మనకి ఆరు గల్తీల పత్రిక చట్టం అధ్యాయం ఆఖరి మే లిఖా హై కి మై మసీహ్ కే జో గల్తీల రాష్ట్ర పత్రిక 6:17 వచన యా పుణే కురీ మలా త్రాస్ న దేవో కారణ మీ అప్లే శరీరవర్ యేషుచా ఖోనా ధారణ కరున ఆహే 6:11-17 వచన ఆగే కో కోయి ముజే దుఖ్ న దే క్యూకి మై యేషు కే దాగో కే అప్నే దేహ మే లియే ఫిర్తా హూ కాబట్టి యొక్క సంఘం అన్నది కూడా ఈ లోకమునకు మరణించిన వెళ్తుంది లోకంలో మన చే ప్రభువులకు సజీవమైనది కాబట్టి ఈ లోకం అనేది సంఘములకు శ్రమ కలిగించేదిగా ఉంటుంది శ్రమ దేవాలా జగ్ అప్లా మండలిలా ప్రభు చికిత్సాచి మండలిలా త్రాస్ దేనే ఆహే ఎప్పుడైతే మనము శ్రమను ఓర్చుకొనచ్చు సిలువ వేయబడి ఉన్నామన్నటువంటి అనుభవం ద్వారా మనం చూపిస్తున్నట్టయితే మనం ఏమైతుంటే లోకంలో మరణించిన వారమై ఆ యొక్క ఇబ్బందిని కానీ కష్టం గాని శ్రమను గాని ఏవైతే మరణించినటువంటి వ్యక్తి మీద ఏది చేసినా ప్రభావం చూపదో అట్టి విధంగా ఉంటుంది కాబట్టి దేవుని విషయమై సజీవులుగా ఉంటాం లోకం విషయమై మరణించి వారంగా ఉంటాం సహన్ కర్తీ సంసార మృత్యుకు సమాన వ్యక్తి కుచ్ కుచ్ ఫర్క్ నే పడతా ఉసి రీతి సే హమీ సంసార్ కో దికానా హై తబ్ తక్ ప్రభు యేషు మసీహ్ హై తో హమ్ ఉస్మే భీ ఐసే దుఖో కో హమే దికానా నహీ హై ఆత్మిక గోష్ఠీ సాటి అప్లా జర్ జగ్ అప్లా ఛళ్ కరత అసెల్ కష్ట దేత అసెల్ తర్ త్యా గోష్ఠీ సాటి అపన్ లక్ష్య దిల నహీ పైల నహీ తర్ జగాలా వాటిల్ కి హా మృత్యు జాలేలా హై త్యాచ్యామూలే అపన్ జగాలా వదస్తంభర్ ఖేళ్యా సర్క అని జగ్ అప్లా సాటి వదస్తంభర్ ఖేళేలా హై ఏక ఒక మాటలో చెప్పాలంటే ఎది ఆరే అలగ్ బాతే సే బతా జాయే దుసరా మధ్యే దుసరా శబ్ద సంగైతే మంటల లోక మనల్ని శ్రమల ద్వారా పరీక్షించినప్పుడు संसार जो है श्रमों के द्वारा यदि हमें परीक्षा की है जो समझा अपनी कसोटी जग कष्ट द्वारा करूँ ये तहसील तर मन श्रम सहवास दूसरे यदि हम उस दुखों को सौभाग्यता में यदि हम उसमें आगे बढ़े कष्ट मे दुख मध्य अपन सहभाग्य होने जाता मन साक्ष्य हम गवाही दे रहे हैं अपन अशा प्रकार की साक्ष्य देते येसु क्रिस्त तिरिगि लेचाडनि चेप्पि साक्ष्यम इस्तुन्नाम प्रभेश मसीह क्रिस्त पुनरुत्थान हुए है ये गवाही हम दे रहे हैं प्रभु येशु क्रिस्त पुनः उठला है अशी साक्ष्य अपन देतो आयक पुनरुत्थान कोरकु मनम कूडा एदुरु चूस्तुन्नाम अनि चेप्पि साक्ष्यम इस्तुन्नाम देखिए उस पुनरुत्थान के विषय में हम भी बात जो रहे हैं ऐसी गवाही हम दे रहे हैं क्या पुनरुत्थान के विषय हम वाट पात होतो अशी साक्ष्य अपन देखिल देतो आहोत इवेंट वारलारा प्रिय भाइयों मन माझ्या प्रियानो మనం చూస్తూ వచ్చినాము మనం దేక్తే ఆయే అపన్ పాతాలో తండ్రి అయినటువంటి దేవునితో సహవాసం ఉంది మనకు పితా పరమేశ్వర్ సాత్ హమారి సహభాగిత హై పరమేశ్వర్ అప్ని సహభాగిత హై కుమారునితో సహవాసం ఉన్నది పుత్ర కే సాత్ హమారి సహభాగిత హై పరమేశ్వర్ పర సహభాగిత హై ఆత్మతో సహవాసం ఉన్నది పవిత్ర ఆత్మ కే సాత్ హమారి సహభాగిత హై పవిత్ర ఆత్మ ఓర్ అప్ని సహభాగిత హై సువార్త విషయమైన సహవాసం ఉన్నది సుసమాచార కే విషయమే హమారి సహభాగిత హై సువార్త ప్రసార చేసి సహభాగిత హై ఆయక దేవుడు బయలుపరచినటువంటి మర్మం గురించినటువంటి ఆయక ఏర్పాటు సహవాసం అది కూడా మనకుంటున్నది పరమేశ్వర్ బతాగ గుప్ బాతో కి విషయం హమారి సహభాగిత హై అని గుప్త రహస్యమయ గోష్ఠీ దేఖిల్ ఆపనే సంగీతలే త్యాచ్యాబరు దేఖిల్ ఆపనే సహభాగిత హై ప్రభు యేసు క్రీస్తు యొక్క శ్రమంలో సహవాసం ఉంటున్నది ఏ పరమేశ్వర్ మసీహ్ కే ఉస్ దుఖో మే హమారి సహభాగిత హై అని ప్రభు యేసు క్రీస్తు చా దుఖా దేఖిల్ ఆపనే సహభాగిత హై ఎందుకని అంటే ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోనికి మనం పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయమును ప్రచురించడానికి మనకు ఆ యొక్క బాధ్యత అప్పగించబడినది దేఖి క్యూకి పరమేశ్వర్ నే ఉస్కే जो नए दिखाई पड़ने वाले बातों को बताने के लिए वो प्रचार करने के लिए उसने हमें बुलाया है कारण अपने अद्भुतमय प्रकाशक अपना प्राचरण झाला है गुण प्रचार करने अपने बोलना है
त्या सहभागीतेमध्ये आपल्याला निवडलं आहे. मरि प्रभु चेप्पिनट्टु वारु यंदु वारु ना यंदु नेनु नी यंदु नीवु वारि यंदु अन्नट्टुगा जैसे प्रभु ने कहा है मैं उनमें वो और मैं उसमें और वे मेरे में ऐसे हम जब जैसे बताया है आणि ते माझ्यामध्ये मी त्यांच्यामध्ये आणि ते सर्व माझ्यामध्ये अशा प्रकारे त्यांनी सांगितलंय प्रभूने. सॉरी नेनु उंड स्थलंलो वारुंडु लागुना जिस स्थान में मैं हूँ उस स्थान में वो रहने के लिए आहे ज्या स्थानी ते राहवे यासाठी वीटन्निटि गुरिंचि मनं ओप्पुकोनिन वारमैते ए विधंगा साक्ष्यं इस्तामंटे ई योक्क सहवासानि मन योक्क जीवितालो चूपिंचडमे मनं साक्ष्यं इव्वालि. यदि हम सारे बातों को कबूल करें तो ऐसे इस प्रकार की गवाही को हमें बांटना है. अशा प्रकारची कबूली आपण केल्यानंतर अशा प्रकारची साक्ष आपण देऊ शकतो. एक अंशाने कवर चेयलेकपोयिनाम और एक भाग को हम कवर नहीं कर पाया. आज एक विषय सांगू शकलो नाही. नमकत्व तरवात पिलुपु और विश्वास के विषय में और बुलावट के विषय में आणि विश्वासने पणा आणि बोलवणे देवन चित्तम अयिते यूथ मीटिंग उंटे दांतलो नमकत्वाने चूडदाम. यदि प्रभु की इच्छा है यदि यूथ मीटिंग है उसमें विश्वास के विषय में हम बात करें आणि सर्वांची सभा आहे त्यावेळेस विश्वसनीयपणा आपण त्याविषयी अभ्यास करूया.